సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఈరోజు ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారిలో సమంత కూడా ఉన్నారు. హరికృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ సమంత చేసిన ట్వీట్ ఆమెకు కొత్త కష్టాలనే తెచ్చిపెట్టింది. ముందు పెద్దవారిని గౌరవించడం నేర్చుకో అంటూ నెటిజన్లు సమంతను తెగ ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, సమంత తొలుత రిప్ హరికృష్ణ అంటూ ట్వీట్ చేసింది. సమంత చేసిన ఈ ట్వీట్ లో ఆమె హరికృష్ణను గారు అని సంబోధించలేదు. దాంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. తన పొరపాటును గుర్తించిన సమంత దాన్ని సరిదిద్దుకునేందుకు నానా పాటలు పడింది. దాంతో ఆమె చేసిన ట్వీట్ ని డిలీట్ చేసి రిప్ హరికృష్ణ గారు అంటూ మరో ట్వీట్ చేసింది. అంతేకాదు, ప్రస్తుతం తాను చెన్నైలో ఉన్నానని, ఓ సినిమా ఫంక్షన్ కోసం అక్కడికి వెళ్లానని ఆమె చెప్పింది. ఈ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, కష్టకాలంలో ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు ఆమె ట్విట్టర్లో పేర్కొంది. కానీ అప్పటికే సమంత చేసిన రెండు ట్వీట్లు స్క్రీన్ షాట్ల రూపంలో వైరల్ అయ్యాయి. ఏదేమైనా అప్పుడప్పుడు పొరపాటున తప్పులు జరగడం సహజమే అని కొందరి వాదన. మరి సమంత చేసింది తప్పని మీరు కూడా భావిస్తున్నారా? అవును అయితే ఎస్ అని, కాదు అయితే నో అని మీ సమాధానాన్ని మాకు కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.